वकप्पुडु मनमु दास्यपु काडिकिंदुन्नाम वकप्पुडु मन विडुदल लेनिवारिगा उन्नाम पापमलो अबद्धालु मोसालु अन्यायमलो पड़ी उन्नाम कनुक मनकु आटंकम एमी लेकुंडा जीविंचाम ఈ రోజు దేవుని ఆత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను దాస్యమనే కాడి కింద యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి ప్రవర్తన కలిగి నీవు నడుచుకుని దేవుని కుమార్తెగా కుమారుడిగా జీవించే భాగ్యాన్ని కలగ చేసాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకనే మనము ఇప్పుడు దేవుని పిల్లలయ్యే అధికారము దేవుని వలన కలిగింది. కనుక ఇది మనము ఈ రక్షణ నిర్లక్ష్యత చేస్తే, ఈ రక్షణ మనం అంగీకరించకపోతే వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఇంకా చీకటిలోనే సంతోషిస్తున్నారు. ఇంకా అబద్ధాలు మోసాలను అన్యాయాన్ని ప్రేమిస్తున్నారు. రక్షణ పొందారే కానీ ఆ చీకటి మార్గాలలోనే నడుస్తున్నారు. అట్టి వారి కొరకు విననొల్లని వారి కొరకు నా చేతులు దినమంతయు సాపుతున్నాను. దేవునికి స్తోత్రము. అట్టి వారి కొరకు ఆయన బాధపడుతున్నాడు. అట్టి వారి ఎదుట ఆయన సూచక క్రియలు చేస్తున్నాడు. అట్టి వారికి సువార్తను అందించండి అని ఆయన చూడండి సువార్తను తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త చూడండి 11వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూడండి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించిన సాలించిన తరువాత వారి పట్టణములలో పట్టణములో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయెను. అక్కడి నుండి వారు వెళ్ళిపోయారు. యేసు పిలిచాడు 12 మందిని, ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెళ్ళి ఈ సత్యాన్ని సర్వలోకానికి తెలియచేయండి. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-25 చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్రరోగులను పక్షవాయువు కలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొనిరాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అక్కడ దేవుడే యేసు ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను వారికి ప్రకటించినప్పుడు ప్రజలలోని ప్రతి వ్యాధి రోగము స్వస్థపరిచాడు. ప్రతి ఒక్కరి వ్యాధులను రోగములను చంద్ర రోగులను మానసిక వేదనతో కృంగిన వారిని ఆ వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆయన బాగు చేశాడంట. వారికి బోధించటమే కాకుండా పరలోక వర్తమానం వారికి తెలియచేయటమే కాకుండా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది, ఆయన కుమారుని అందు విశ్వాసముంచిన వాడు ఎవడు కూడా శిక్షింపబడడు, రక్షింపబడే సమయము మీ వద్దకే వచ్చి ఉన్నది, ఆయన నామమందు విశ్వాసముచ్చే తప్పకుండా మీరు విడుదల పొందుతారు, పాపము నుంచి శాపము నుంచి రోగముల నుంచి మరణకరమైన వ్యాధుల నుంచి ఇప్పుడు విడుదల పొందే సమయం మీకు ఆసన్నమైనది అని దేవుని రాజ్యం యొక్క నీతిని ప్రజలలో బోధించినప్పుడు అక్కడున్న ప్రజలలో అనేక మంది అనేక ప్రాంతముల నుంచి ప్రభు సన్నిధిలోనికి జనులను తీసుకుని వచ్చారంట.
వారందరూ స్వస్థత పడ్డారు. దేవుని రాజ్యం యొక్క మహిమను వారు చూశారు. నిజముగా ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు. కనుక ఈయన లోక రక్షకుడు, లోకాన్ని పరిపాలించే రాజు ఈయనే అని ప్రజలందరూ కూడా అంగీకరించారు. వారి బాధలు, వ్యాధులు, శోధనలు, దయ్యములు విడిచిపెట్టి వారిని వెళ్ళిపోతూ ఉంటే ప్రజలందరూ కూడా సంతోషించారు. ఇది దేవుని యొక్క సంకల్పమే. దేవుడే శక్తివంతుడై మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని ప్రజలందరూ కూడా సంతోషించారు. చూడండి, మత్తయి సువార్త అదే వాక్యము 11వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. అక్కడ చూడండి, పిమ్మట ఆయన ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందక పోవుట వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయిదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు దూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉండేవారు విమర్శ దినమందు మీ గతి కంటే దూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన దాన నీవు పాతాళమునకు దిగిపోయేదవు నీలో చేయబడిన కార్యములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలబడి ఉండేది అయ్యో ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇదిగో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన కార్యములు చేసెనో ఆ పట్టణపు వారు మారు మనస్సు పొందటలేదు, దేవుణ్ణి అంగీకరించటలేదు, హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో రాలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. అనేక పట్టణాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు అక్కడ ఆయన వివరిస్తున్నాడు. అక్కడ తూరు సీదోరు ప్రాంతములలో నేను చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆ పూర్వము మీ మధ్యలో చేయబడిన కార్యాలు ఎంత గొప్పవో మీరు ఊహించటలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పూర్వము అక్కడ ఏమంటున్నారు చెప్పండి, పూర్వము సొదొమ గొమొర్ర పట్టణాలు విమర్శ దినమందు మీ గతి కంటే దూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినై ఉండునని మీతో చెప్పుచున్నాను. పూర్వ దినములలో సొదొమ గొమొర్ర పట్టణముల వారికి ఈ అవకాశాన్ని నేను ఇవ్వలేదు. వారు పాపము చేశారు, నా కోపము వారి మీద అగ్ని వలె మండింది. ఈరోజు మీరు మారు మనస్సు, ఎందుకంటే మీ కొరకు ప్రవక్తలను పంపించాను, అనేక సూచక్రియలు చేస్తున్నాను, అలాగే మిమ్ములను క్షమిస్తున్నాను. మీ కొరకు నేను ఇంకా శరీరధారిగా వచ్చి మీ మధ్యలో నిలబడి ఉన్నాను. అయినను మీరు నా మాటలు విన్నా మీరు లోబడని వారిగానే ఉన్నారు, మారు మనస్సు పొందని వారిగానే ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ సొదొమ గొమొర్ర పట్టణముల వారికి నేను ఈ అవకాశాన్ని ఇవ్వలేదు. ఈరోజు మీకు ఇచ్చిన ఈ సమయం, మీ ఎడల చేసిన కార్యాలు ఆనాడు వారి ఎడల చేసి ఉంటే వారు పూర్వమే మారు మనస్సు పొంది ఉండేవారు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆనాటి తరము వారు ఈనాటి తరము వారిని ఏమంటున్నారు చెప్పండి, వారి గతి కంటే మీ గతి ఓర్వ తగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దేవుని యొక్క ఆ తీర్పు దినాన
మీకన్నా కూడా వారి గతి వార్వదగినదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఎంత సమయం ఇచ్చినా మారు మనసు మీరు పొందటల్లా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటలేదు కనుక ఆనాడు సొదొమ గొమొర్ర పట్టణముల వారి గతే వార్వదగినదిగా ఉంటుంది. వారే మేలు. ఎందుకంటే మీరికన్నా మీకన్నా కూడా ఆ తరము వారే మేలును అనుభవిస్తారు అని దేవుడు అక్కడ తీర్పు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన ఆయుష్కాలం, మనకిచ్చిన సమయం ఈరోజు మనం అర్థం చేసుకోకపోతే, ఆయన ప్రకటించిన సువార్త మనము వినకపోతే భయంకరమైన తీర్పుకు మనము కూడా గురి అవుతాం. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఈ లోకంలో లోకరక్షకుడిగా వచ్చి మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు ఈరోజు తన ప్రేమను మనకు తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ రోమాపత్రిక చూడండి 10:21 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి, నన్ను విచారణ చేయని వారికి ఇప్పుడు నేను ప్రత్యక్షమైతిని, ప్రత్యక్షమై ఉన్నాను. జకరియా గ్రంథం 2:11 చూడండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేస్తాను అంటున్నాడు దేవుడు. అక్కడ ఏమన్నారు చెప్పండి. అక్కడ అనేకులు అన్యజనులు యెహోవాను హత్తుకుంటారు, నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేస్తాను. కనుక దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి ఈ లోకములో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి యేసు అను పేరు పెట్టుదురు. అతడు పొత్తిగుడ్డలలో సుట్టబడి ఉన్నాడు ఈ లోకములో. ఆయన యందు దేవుడు ఏమంటున్నారు చెప్పండి. రోమా చూడండి, లోకా సువార్త 2:11 చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువై ఉన్న క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనమాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో సుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకాని దేవునికి స్తోత్రము చేయుసు ఉండెను. దేవుడు మాట్లాడుతున్నారు. కనుక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. కనుక ఆయన పొత్తిగుడ్డలలో సుట్టబడి ఒక శిశువు వలె మీ మధ్యకు వచ్చాడు. పరలోక సైన్య సమూహాన్ని విడిచిపెట్టి, పరలోకములో ఉన్న ఆయన అధికారాన్ని విడిచిపెట్టి, కనుక విరిగి నలిగిన వారి యొద్ద నివాసం చేయడానికి తన్ను తానే తగ్గించుకుని ఈ లోకములో అన్యజనులే కానీ ఆయనను అంగీకరించిన వారే కానీ వారి మధ్యలో నివాసము చేయడానికి, వారితో కలిసి ఉండటానికి దేవుడు ఈ లోకానికి మన మధ్యలో ప్రవేశించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయనకిష్టమైన మనుషులారా, ఆయనను ప్రేమించేవారులారా, చెడుతనాన్ని విడిచిపెట్టేవారులారా, దేవునికి లోబడని వారులారా, ఇదే మీకు అనుకూల సమయము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇదే మీకు అనుకూల సమయము. ఈ సమయములో ప్రభు సముఖములో మనము చేరినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు మనకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు.
ఏ విషయంలో మన సమాధానం కోల్పోయి ఉన్నామో, ఏ విషయంలో నెమ్మది లేని వారిగా ఉన్నామో, ఏ విషయంలో చింతలు బాధలు కుంగి ఉన్నామో, వాటన్నిటిని కూడా ఈ రోజు నిన్ను ఆశీర్వదించి ఆ చింతల నుంచి వ్యాధుల నుంచి సమస్త రోగముల నుంచి విడిపించుటకు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులారా, ఆయనను ప్రేమించే వారలారా, భూమి మీద మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడి లోకములో మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకములో ప్రవేశించున్నాడు అంటే ఆయన మన మీద అధికారం చేయడానికి కాదు, మనలందరినీ కూడా ప్రేమించి తన రాజ్య పౌరసత్వాన్ని మనకు ఇవ్వట కొరకు, నిన్ను నన్ను పాపము నుంచి విముక్తులుగా చేసి తన సొత్తైన ప్రజలుగా చేసుకొనుటకు ప్రభువే మనలందరినీ తన పిల్లలుగా తిరిగి స్వాతంత్రం ఇవ్వట కొరకే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తన్ను ఎంతమంది అంగీకరించారో వారందరూ సర్వ సృష్టి కలిగిన దేవుని యొక్క కుమార్తె కుమారుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మన రాజు సర్వశక్తివంతుడు, ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఈరోజు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాంటి యొక్క అధికారము ఈరోజు ఉచితంగా మనకు కలిగింది. ఒకప్పుడు దేవుని సన్నిధిలోనికి రావటానికి తగిన వారం కాదు, ఒకప్పుడు ఆయన ప్రజలమని చెప్పుకోవడానికి కూడా అధికారం లేని వారు, ఈరోజు ప్రభు వల్ల ఆయన ప్రేమ వల్ల మనం ఆయన కుమార్తెగా కుమారుడిగా అంగీకరించబడి ఉన్నాం. ఇదే మనకు రక్షణ దినము, ఇదే మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. భూమి మీద సమాధానం లేని వారలారా, శోధనలో సమస్యల్లో కృంగిపోయిన వారలారా, ఇదే మీకు అనుకూల సమయము. కనుక మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఈరోజు సమాధాన పడదాం. ఏ విషయంలో మనం సమాధానాన్ని కోల్పోయి దేవుడి సన్నిధికి దూరమయ్యామో, మన హృదయ స్థితిని ఎరిగిన దేవుడు ఆయన ఎదుట ధైర్యము కలిగిన వారిగా నిలబడే సమయాన్ని ఇప్పుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇదే మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవునికి వందనాలండి. మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతమైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను. 2018లో ఈ సన్నిధికి వచ్చానండి. దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి. మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించినప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను. మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి, ఊహించలేని కార్యాలు. మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడికన్ను స్వస్థత కోల్పోయి, అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలు పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడికన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి, ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగా నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో.
చాలా సతమతం అయిపోయేవాడిని. సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి వర్క్. లీవ్ పెట్టుకుని వెళ్ళాలా, ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగా కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు, అప్పటికి నెరవేరలే, అప్పటికి సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సన్నిధి రాలేకపోయాను ఒక నెలన్నర అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉండడం తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ వేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతా ఉన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందు ఏం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. అది నెల్లూరు హెడ్ ఆఫీస్ నాది. డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలనే ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేశావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో, మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రాయవాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళ యొక్క రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ, ఏసయ్యా ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి, వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి అక్కడ అడిషనల్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్థుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు ఎలా రావా బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్ సార్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు డిప్యుటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగాని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు, ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి, ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7గురు అటెండ్ అవ్వాలి, అందులో 5గురు అయ్యారు, నాతో 6వ వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేసారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ
ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు. అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్. వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ ఐదుగురు రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి. దేవుని స్తోత్రం అండి. మరి అలాగ కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అర్షన్ డీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి, టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ ఐదుగురు కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం అండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఇలా ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి. ఆ రోజు దేవుడు, నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు. ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే. ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం, అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు. నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి. ప్రతి ఆదివారం నా భార్య, నా కుమార్తె ఏళ్ళు వచ్చేవారు. చాలా బాధపడేవాడిని. నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్దించి ఇచ్చావు, కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్ళకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి. చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని, కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడిని. నాకు నేను మీరు ఆశీర్దించిన ఉద్యోగంలో ఏసయ్యా నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు రెస్ట్ కావాలి, ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు. దేవుని స్తోత్రం అండి. మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి. పరిశుద్ధ సంఘం ఎందుకంటే నేను పొందుకున్నాను. ఒక డ్యూటీ విషయంలోని అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో. మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి. కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.